యూ వాట్సప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే మైక్రో బర్డ్ ఎవ్రీ మాబ్ ఆన్ హాఫ్ హార్ట్ అనే ఒక క్రేజీ డేటా ప్యాక్ అయితే ట్రై చేయబోతున్నాం. సో ఈ డేటా ప్యాక్ లో ప్రతి ఒక్క మాబ్ కూడా ఓన్లీ హాఫ్ హార్టే ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ. సో నాకు కూడా హాఫ్ హార్ట్ అంటే క్రేజీ ఉండబోతుంది. లేట్ ఎందుకు మరి, వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, సో మీరు ఇంకా మన ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఏ వీడియో పొజిషన్ వస్తుంది, మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోకి వచ్చిన ఓన్లీ 3K లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. సో కంప్లీట్ చేస్తారా ఇస్తూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. తమ్ముడు ఎంటర్ వేసుకోమ్మా. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. మొత్తానికైతే మనం మన మైక్రో వరల్డ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో అన్ని మాబ్స్ కూడా ప్రెజెంట్ అయితే హాఫ్ హార్టే ఉంది నాకు కూడా. ఓకే, తెలియడం ఎందుకు మరి, చూసేద్దాం పదండి అన్నిటినీ కూడా. అండ్ నా హెల్త్ అది యా వచ్చేసింది. స్పాన్ ఏంటి ఇక్కడ ఉంది మరి కామెడీగా. ఎటు దిగాలి, కంచి దిగచ్చు కదా. ఓకే, ఊ సేఫ్, సేఫ్ ల్యాండింగ్. వీటికి ఏదో ఎఫెక్ట్ లాగా ఉంది సంథింగ్, ఇదేదో బాగుందే గాయస్, భలే ఉంది గాయస్ ఇది మాత్రం. సో కాకపోతే జాగ్రత్తగా దిగాలి, లేకపోతే బిస్కెట్ అయిపోతాం మనం. ఓ ఇక్కడ ఒకటి ఉంది. ఓ నూను హాఫ్ హార్ట్ కదా నాకు ఉంది, మర్చిపోయా. సో పైన విలేజ్ ఉంది, సో ఆ విలేజ్లో మనం అయితే బెడ్స్ కానీ అవి ఇవి తీసుకుందాం. వస్తున్నా 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 గాయస్, అది అది ఆటో జంప్ అయింది. అమ్మాయ్యా కింద స్పాన్ అయ్యాలి ఏంటి. అరే నా ఐటమ్స్ ఉన్నా, అయినా ఐటమ్స్ ఎందుకు లేండి మనం అయితే. సో గాయస్ ఇదైతే ప్యూర్ సర్వైవల్ అయితే కాదు, ముందే చెప్తున్నా. ఎందుకంటే సో డేటా ప్యాక్ అయితే నాకు నచ్చింది, సో అందుకోసమే అమ్మా ఏం కాలే, సో అందుకోసమే నేనైతే చేద్దామని చెప్పేసి అయితే మీ అందరం తీసుకొచ్చా. ఎట్లా పోవాలి కిందకి ఇప్పుడు, సో ఇలా దిగుదాం మెల్లగా మెల్లగా మెల్లగా. సో ఓకేనా గాయస్, ప్యూర్ సర్వైవల్ అయితే కాదు, జస్ట్ ఎంజాయ్ చేయండి అంతే. నాకేం సంబంధం లేదు, బెడ్ వెళ్తే. ఓ ఇందులో సాప్లింగ్స్ ఉన్నాయి, ఏం చేయాలి? ప్లాన్ చేయకుండా చెస్ట్లో పెట్టుకున్నారు. నేను ప్లాన్ చేయాలి వీటిని ఇప్పుడు. చెట్లు పెంచండి. ఓ జస్ట్ మిస్, ఇదే. ఓ రూయిండ్ పోర్టల్ ఉంది ఇక్కడ, పోదాం పదండి పద 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 పద. రూయిండ్ పోర్టల్ వస్తున్నా. ఇదేంటిది డిఫరెంట్గా జనరేట్ అయింది ఎందుకు గైస్? ఇక్కడ దీని పైన స్టోన్ జనరేట్ అయింది. ఓకే పోనో, ఫైర్ ప్రొటెక్షన్, అబ్బో గ్లిస్టరింగ్ మెలన్స్, ఫ్లింట్ అండ్ స్టీలు, కొంచెం ఐరన్. నాకు ఇవన్నీ వద్దబ్బా ప్లీజ్, నాకు ఉండేదే హాఫ్ హార్ట్. ఓకే వేసేసుకున్నా యా. సో ఇక్కడ మనం కొంచెం ఎక్స్పెరిమెంట్లు వేద్దామా? సో దీనిపైన కూర్చుందాం, ఏమైతే చూద్దాం. ఓ ఒక్కసారి ట్రై చేసా, ఏమవ్వలా. సెకండ్ టైంకి అయిందనమాట, మళ్ళీ పైకి వచ్చాయంటి. అమ్మ ఫస్ట్ టైం కింద పడితే ఏమవ్వట్లేదు, సో సెకండ్ టైంకి మాత్రం దూల తీరిపోతుంది. అమ్మ శాడిల్ దొరికింది నాకు, శాడిల్ దొరికింది. కానీ మరి దేన్ని రైడ్ చేయాలి ఇప్పుడు నేను? ఇక్కడ హార్సెస్ లేవు కదా, ఉన్నాయా చూద్దాం పదండి కిందకి వెళ్ళి. ఓకే ఓ నో జస్ట్ మిస్. ఓ ఇక్కడ హేబెల్స్ కూడా ఉన్నాయి, వాటర్. కాకపోతే చాలా బాగుంది అబ్బా జనరేషన్ మాత్రం ఇక్కడ. అరే కవ్వ అది హార్స్ అనుకున్నా నేను. సో హార్సెస్ ఎక్కడ నేను వెతుకుదాం పదండి. అమ్మో ఎక్కడ దూకాలన్నా కూడా భయం వేస్తుంది నాకైతే, మర్చిపోయి. ఇక్కడ ఇంట్లో చెస్ట్ ఉంది. ఓ లెదర్ క్యాప్, కొంచెం ఫుడ్ ఉంది, సో ఫుడ్ తీసుకుందాం, లెదర్ క్యాప్ వేసుకుందాం. ఓకే సో ఇంకా ఎక్కడనే విలేజ్ ఇల్లులు, ఇది ఇక్కడ దాకా ఎక్స్పాండ్ అయ్యింది గైస్. అమ్మ రివీను, పదండి 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 పోదాం రవీన్ దగ్గరికి. ఇది ఎక్కడ మాత్రం మావారే ఇప్పుడేరా వచ్చింది, రీస్పాన్ ఒకటి సెట్ చేసుకుందాం గైస్, అదొక మంచి విషయం. సో పెట్టేది ఆరా నూరా, వా మళ్ళీ ఇక్కడికి వచ్చాను నేను. సో కింద ఒకే ఫస్ట్ టైం పడితే ఏం కాదు కదా, అది. సో ఇప్పుడు ఇప్పుడు పడకుండా చూసుకోవాలి. సో రీస్పాన్ ఎక్కడ సెట్ చేసుకుందాం మనం? ఐ థింక్ ఇందాక ఇక్కడేనా చనిపోయింది. సో రివిన్ దగ్గరికి పోదాం అనుకున్నాం కదా, సో ఇక్కడ పెట్టి రీస్పాన్స్ సెట్ చేసుకుందాం పదండి యా. అది ఇక్కడ వాటర్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లెదర్ వైన్ ఎక్కడ పెట్టా? నో ఓ చాలా పెద్దగానే ఉంది.
సో కౌస్ ఉన్నాయి ఇక్కడ. సో ఎవ్రీ మాబ్ కూడా హాఫ్ హార్ట్ అన్నాడు కాబట్టి చెక్ చేద్దాం పదండి ఫాస్ట్గా. ఓకే సో ఇక్కడ షీప్స్ ఉన్నాయి, కౌస్ ఉన్నాయి. ఓ అక్కడ ఏంటా అనుకుంటున్నా నేను, చూసేలోపు అయిపోయింది, నా పని అయిపోయింది బాబు. సో ఒక్కసారి డ్యామేజ్ తీసుకుంటే ఏం కాదు అది. ఓ అది సో సింగిల్ షాట్ ఫసక్ గైస్. సో ఏదైనా సరే సింగిల్ షాట్కే ఖతమైపోతుంది. ఇక్కడ ఇంకొక షీప్ ఉంది. సో అన్ని మౌస్ మీద ట్రై చేద్దాం మనం. సో నాట్ ఓన్లీ ఓ ఇక్కడ పిక్స్ ఉన్నాయి, వస్తున్నా. ఓకే సో ఇంకా ఎక్కడ ఉంది పిక్స్? ఓకే షీప్స్ మీద ఆల్రెడీ ట్రై చేసాం కదా మనం. వామ్ము కేవ్ ఉంది గైస్ ఇక్కడ. సో నైట్ టైం జాంబీస్ అండ్ స్కెలిటన్స్ మీద కూడా ట్రై చేద్దాం, కాకపోతే స్కెలిటన్ అది మనకి టూల్స్ కూడా అవసరం లేదు గాయస్. మరి ఎండో డ్రాగన్ కూడా హాఫ్ హార్టే ఉంటుందా? చెక్ చేద్దాం, లాస్ట్లో చెక్ చేద్దాం. సో దానికోసం అయితే వెయిట్ చేయండి మీరు. సో డెఫినెట్గా లాస్ట్ వరకు చూస్తారు అనుకుంటున్నా. అండ్ దాంతోపాటుగా వీడియోకి వచ్చేసి 3K టార్గెట్ కంప్లీట్ చేసేయండి. ఓకే సో నువ్వేంటి నువ్వేంటి పక్కకి వెళ్ళి ఆడుకో. ఆహా సో ఇంకా ఈ కోడి కోడి నార్మల్గానే దానికి చాలా తక్కువ హెల్త్ ఉంటుంది. ఓకే ఇక్కడ పంప్కిన్స్ ఉన్నాయి, ఇంకో విలేజ్ ఉందేంటి. ఇంకా మాప్స్ ఏం కనబడట్లేవు గైస్, కొత్త మాప్స్. ఓకే సో కౌస్ మీద ట్రై చేయలేదు మనం ఇంతకుముందు. సో కౌస్ మీద ట్రై చేద్దాం. జనరేషన్ మాత్రం అద్దరిపోయింది. సో సీడ్ కావాలంటే ట్రై చేయండి, కాకపోతే ఇది పనిచేయట్లే. ఫూ యాక్చువల్లీ డేటా ప్యాక్ వేసిన తర్వాత కమాండ్స్ అయితే ఏవి పనిచేయట్లేవు. సో విలేజ్ లొకేట్ చేయాలన్నా పనిచేయట్లేదు, స్ట్రాంగ్ హోల్డ్ లొకేట్ చేయాలన్నా పనిచేయట్లేదు. సో అందుకోసమే క్రియేటివ్ యూజ్ చేస్తాను నేను స్ట్రాంగ్ హోల్డ్ బిల్డ్ చేయడానికి. విలేజ్ నుంచి మనం చాలా దూరమే వచ్చేసినాం, కాకపోతే పర్లేదు, ఒక్కసారి డ్యామేజ్ తీసుకున్నామంటే కథం. ఓకే దదా అరే టూల్స్ అయితే ఏం అవసరం లేదు గైస్ మనకి, క్రేజీగా ఆడుకోవచ్చు మనం. ఓకే సో ఇక్కడ ఏదో ఉంది ఇంకో కేవ్. ఓ జాంబీ ఉన్నాడు అక్కడ, వాడి దగ్గరికి వెళ్దాం పదండి. జాంబీ వస్తున్నా. ఓ నా దగ్గర ఇంకొక బ్లాక్ ఉందా? ఓకే సో రిస్క్ చేస్తున్నా నేను. ఓకే ఓ నో కమాన్ జాంబీ ట్రా. అబ్బో క్రీపరు క్రీఫరు జాంబీ. వీడు చచ్చిపోలే. ఆహా ఇది కామెడీయే, ఇది పెద్ద కామెడీ. ఆగో మరి వీడు ఎందుకు చచ్చిపోలేదు ఇంతసేపు? ఆ క్రీపర్ వామ్మో జస్ట్ మిస్. అబ్బో క్రీపర్ ఇంకో క్రీపర్ ఇంకో క్రీపర్ సింగిల్ షాట్ క్రేజీ ఇది మాత్రం. కాకపోతే నాకు లోపల ఏం కనబడట్లేదు జాంబీస్కి. ఓకే సో లోపలికి వెళ్దాం, జాంబీస్ ఏమైనా ఉంటేమో చూద్దాం. జాంబీస్కి మాత్రం సింగిల్ హార్ట్ లేదు, ఐ మీన్ హాఫ్ హార్ట్. ఓ నో నేను చాలా లోపలికే వచ్చా అనుకుంటా. బ్యాట్ 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 బ్యాట్కి ఆల్రెడీ ఉండేదా ఇంతంతా తచ్చింది. అసలు మన కాడ ఏం లేవు, టూల్స్ లేవు, ఏం చేసుకోలేదు నేను, డైరెక్ట్ వచ్చేసా. సో పైకి పోవడానికి లేదు, చచ్చిపోవడమేగా, ఇంకో దారి లేదు మనకి. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఒక్క హాఫ్ హార్ట్ నుంచి అప్పించి బాగానే సర్వైవ్ అవుతున్నా, అంటే కేవ్ లోపలికి హాఫ్ హార్ట్తో దిగా. స్పైడరు అమ్మా స్పైడరు యాడుందో తొందర చెప్పావనుకో, తొందర్రా. ఏది గై స్పైడరు? హెల్లో స్పైడర్ అమ్ గయా కథం టాటా బై బై గుడ్ బై. ఓ ఈవినింగ్ అవుతుంది అప్పుడే. వావ్ సో సన్సెట్ ఆస్తంగా ఉంటుంది షేడర్స్లో. ఇంత అందంగా ఉంది ఏంటి గైస్ మైన్క్రాఫ్ట్ వరల్డ్. సో నెక్స్ట్ టైం వచ్చే మాప్స్ నుంచి ఎలా సర్వ్ అవ్వగలుగుతామో అది కూడా హాఫ్ హార్ట్తో, వాటి కూడా హాఫ్ హార్టే ఉంటుంది. కాకపోతే స్కెల్టన్స్ దగ్గర ఆ ఆరోస్ ఒక్కసారి గుచ్చుకున్నాయి అంటే కథం అయిపోయింది. సో బెడ్ వేసుకొని తిరుగుదాం ఎక్కడికంటే అక్కడికి. మేబీ ప్లెయిన్స్ ఎక్కడున్నాయి అక్కడ బెటర్ ఉంది గైస్. సో ఈ బెడ్ని తీసుకొని మెల్లగా కిందకి దిగి ఇక్కడ వేసామనుకోండి, నైట్ టైం వచ్చే మాప్స్తో ఆడుకోవచ్చు. ఓ హార్సెస్ ఉన్నాయి ఇక్కడ, కాకపోతే శాడిల్ లేదు నా దగ్గర, ఇందాక ఎక్కడో పడేసా, పోతే పోనీయండి. ఓకే సో బెడ్ ఓ నో లీవ్ 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 లీవ్. ఓకే అరే రీస్పాన్ పడదు కదా ఇప్పుడు, ఎలా మరి? ఓకే నో ప్రాబ్లం, చచ్చిపోతే చచ్చిపోయాను. అయ్యే మూన్ కూడా వచ్చేసింది, కానీ మాప్స్ ఏవి బా సీన్ మాత్రం అద్దరిపోయింది గైస్ ఇది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుందాం. సో హాఫ్ హార్ట్ ఉంది అప్పటి నుంచి నాకు. అన్ని మాబ్స్ మీద ఒక్కసారి క్రియేటివ్ యూజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క మాబ్ని ఎక్స్ ద్వారా స్పాన్ చేసి అసలు ఏంటి అనేది అన్నిటి మీద చెక్ చేద్దాం మనం. ఓకేనా? అండ్ మనం నెదర్కి వెళ్ళిన తర్వాత కూడా ట్రై చేయాలి. సో నెదర్లో గాస్ట్ అని కానీ
సో గాస్ తో ఆల్రెడీ చాలా తక్కువ ఉంటుంది, 3 హార్ట్స్ 4 హార్ట్స్ హెల్త్ ఉంటుంది. ఆ స్కెలిటన్ వచ్చాడు, స్కెలిటన్ స్కెలిటన్ మ్యాన్ వీడికి అయ్యో 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 గాయ్స్ ఫస్ట్ టైం ఏం అవ్వలే ఎందుకంటే డ్యామేజ్ అప్పుడే పడింది కాబట్టి. ఓకే ఏడు స్కెల్టన్ ఏడు ఇక్కడే ఉన్నాడు ఎంతసేపు, ఓ అటు పక్కన కదా, అరే ఎక్కడరా దూమ చాలే వామ్మో అగ్గోండి అగ్గో జాంబీస్ క్రీపర్స్ అమ్మో అరే గాయ్స్ రియలీ క్రేజీ. కాకపోతే స్కెలిటన్స్కి హాఫ్ హార్ట్ లేదు గైస్, సో అదైతే నేను గమనించా, సో స్కెలిటన్స్కి అయితే హాఫ్ హార్ట్ లేదు అమ్మో. కాకపోతే చైతూ 2 సార్లు కొట్టగానే చచ్చిపోతున్నాడు, నాకు తెలిసి హాఫ్ హార్ట్ ఉంది 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 హాఫ్ హార్ట్ ఉంది అమ్మో 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 జస్ట్ మిస్ అమ్మో క్రేజీ. బోన్స్తో కూడా తాగండి వాడిని, ఓ రే పైలట్ ఆగరా రే రే అమ్మో అమ్మో కొట్టేశాడు వీడు అమ్మో. అరే వచ్చిందా ఇప్పుడు రా వచ్చిందా ఇప్పుడు రా వదిలేరా వదిలేరా అది 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 హాఫ్ హార్ట్ ఉంది గైస్ వీటికి. కాకపోతే కొట్టంగానే హ్యాండ్తో అయితే చనిపోతున్నాడు, నార్మల్గా అయితే హ్యాండ్తో కొట్టడం మనం తీసి కాదనుకుంటా కాదు. ఓకే సో జాంబీస్ ఏవి, ఐ నీడ్ జాంబీస్. జాంబీస్ కనబడట్లేవు, ఎక్కడున్నాయి జాంబీస్ జాంబీస్ జాంబీస్? ఓకే ఓ అమ్మో ఏ చూసేసాడు 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 నో. ఓకే క్రీపర్ 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 ఉమ్మో జాంబీ ఓ ఓకే ఓ క్రీపర్ 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 ఉమ్మో పేలింది ఓయ్. అరే ఈ స్కెలిటన్స్ దారుణం అబ్బా, చాలా దారుణం అంటే దారుణం. ఆ వాటిని వదిలేస్తా, ఇక్కడ జాంబీస్ ఉన్నాయి నేను వీటితో ఆడుకుంటా. అవును జాంబీస్ కమ్ హియర్. మీకు హాఫ్ హార్ట్ ఉందా లేదా? లేదు వైరే, మీకు హాఫ్ హార్ట్ ఎందుకు ఇవ్వాలా? కాకపోతే చేయితే కూడా చనిపోతున్నారు. ఓవర్ రాయినో పిల్ల జాంబీ రే 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 హాఫ్ హార్ట్ ఉన్నప్పుడు ఆడుకుంటాం ఎందుకురా నాతో. పో 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 ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపో. ఐ డోంట్ నో అమ్మో క్రీపర్ అమ్మో అయ్యో మళ్ళొచ్చాడు 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 వెళ్ళిపో 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 వెళ్ళిపో. అరే మీకు హాఫ్ హార్ట్ ఎందుకు లేదురా, నువ్వేంటి నువ్వేంటి నీ ఎంకపై ఎట్లా అమ్మా క్రీపర్ అమ్మా నువ్వేంటి 1 2 3 జా ఎన్ని హిట్స్ ఇవ్వాలబ్బా వీటికి. సో ఇక్కడ కొన్ని కౌస్ ఉన్నాయి, వీటికి హాఫ్ హార్ట్ ఉందా లేదా? హాఫ్ హార్టే ఉంది అమ్మో. ఆడ స్కెలిటన్ ఉన్నాడు, ఆడొక స్కెలిటన్ ఆడొక స్కెలిటన్. వద్దు గైస్ చాలా రిస్క్ ఇప్పుడు మనకి. ఆ చూసేసాడు జాంబీ. సో జాంబీస్కి అయితే హాఫ్ హార్ట్ లేదు మరి. సో మరి ఎండో డ్రాగన్ కూడా హాఫ్ హార్ట్ లేకపోతే చాలా కష్టమే ఇలా అయితే. ఓకే సో ట్రై చేద్దాం, బట్ అయినా కూడా స్కెలిటన్స్ అయితే ఇక్కడ దగ్గర లేని స్పాన్ అవ్వాలి. నిద్రకి వెళ్దాం పదండి ఇక మనం మార్నింగే. సో జాంబీ వస్తుంది మెల్లమెల్లగా, అది వచ్చేలోపు మనం మార్నింగే నిద్రకి వెళ్ళి నిద్రలో ఉన్న మాప్స్ ఆడుకుందాం. ఏడ్రా వీడు ఏడి, ఓ అక్కడొకడు ఉన్నాడు చలో. సో నిద్రకి పోదాం పదండి. ఓకే సో చలో గైస్, ఇక పోర్టల్ని అయితే ఇక్కడ ఉన్న పోర్టల్నే క్రియేటివ్లో నేనైతే లైటప్ చేశాను, అండ్ అలాగే గోల్డ్ షూస్ కూడా వేసుకున్నా ఎందుకైనా మంచిదని చెప్పేసి. చలో సో నెదర్లో ఏం రచ్చ జరగబోతుందో చూద్దాం పదండి. అక్కడ కనబడే మాప్స్ కూడా హాఫ్ హార్టే ఉంటుంది అనుకుంటున్నా, ఉండకపోతే చేసేది ఏం లేదు ఇక. ఓకే సో ఫైనల్గా వామో ఎవర్రా అడిసింది గాస్ట్ ఉంది. ఇదేంది పక్కనే రూయిండ్ పోర్టల్ ఉంది నెదర్లా, రే పోరా రే. గాయస్ వీటికైతే హాఫ్ హార్ట్ ఉంది, వాటికైతే లేదనుకుంటా. ఆ దీనికి హాఫ్ హార్టే. ఆ సంథింగ్ ఈజ్ చాపల కూర, ఏంది ఇది, యాది ఇది ఉందా పోయిందా అబ్బో. గాయస్ ఇక్కడనే ఉంది గాయస్ ఇది, దాన్ని కొడదామా దగ్గరికి వెళ్ళి. కాస్ట్ అమ్మాన్ కమ్ హియర్ కమ్ హియర్ కమ్ హియర్ వామో హాఫ్ హార్టే ఉంది నీ ఇంకా నాకు. ఓ అయిపోయింది అయిపోయింది అయిపోయింది, నా పని అయిపోయింది నా పని అయిపోయింది నా పని అయిపోయింది. ఆ చేయితో చేయితో కూడదా అది దద్ద అమ్మో నా పని అయిపోయింది. అరే ఇంకొకసారి ఛాన్స్ ఉంటుంది కదా నాకు. ఓకే సో ఫస్ట్ టైం హిట్ అయినప్పుడు ఏం అవ్వట్లా,
అమ్మా ఫైర్ బాల్డ్ బై గాస్ అంట మళ్ళీ పదండి. ఓకే గైస్, ఈసారి మళ్ళీ నీ దగ్గరకు వచ్చా, కాకపోతే ఈసారి బో అండ్ ఆరోస్ అయితే తీసుకొని వచ్చా దేవుడి దగ్గర నుంచి. నీ ఇంకా మరా నూరా అది ఆ వాట్ ఉంటుంది నీకు, నువ్వు ఎందుకు నాతో పెట్టుకుంటున్నావు? అమ్మో తాకలేదా అది ఆ ఫాట్ పోల్తే మీకు కూడా మీకు అయ్యో మీకు ఆ ఎఫెక్ట్ రావట్లేదు కాబట్టి నేను డౌట్ పడాల్సిందే మీ పైన. ఎందుకంటే ఒకవేళ బిస్కెట్ అయిపోతాం మనం ఒకవేళ వీటికి హాఫ్ ఆర్ట్ లేకపోతే. ఓకే, సో హాఫ్ ఆర్ట్ ఉన్న వాటిని అయితే ఆడుకుందాం పదండి కాసేపు. దీనికి హాఫ్ ఆర్ట్ లేదనుకుంటా, ఓన్లీ వీటికి మాత్రమే ఉన్నట్టున్నాయి. నీకు హాఫ్ ఆర్ట్ ఉందా? అమ్మో జస్ట్ మిస్. ఓకే సో నీకు హాఫ్ ఆర్టా? హాఫ్ ఆర్ట్. ఓ ఇంకా ఇక్కడ ఉన్నాయి మాప్స్, వీటిని గెలకాల్సిందే అంటారా? సో అక్కడ స్కెల్టన్స్ ఉన్నాయి. గాయస్ హాఫ్ హార్టే ఉంది గాయస్, లేకపోతే ఒక సింగిల్ బౌ షాట్తో చనిపోవు ఇవి. అమ్మో వీడు కావాలనే వస్తున్నాడు భయ్యా నా దగ్గరికి. కొంచెం దూరం నుంచి గెలుకుదామా? ఏంది ఎవడు ఏమనట్లేండి నన్ను? అన్నిటికీ హాఫ్ హార్టే, అన్నిటికీ హాఫ్ హార్టే, అన్నిటికీ హాఫ్ అయిపోయింది. బుగ్గ బిస్కెట్ గాయస్, బిస్కెట్ అయిపోయినాం. క్రీమ్ బిస్కెట్ కొన్నిటికి హాఫ్ ఫార్ట్ ఉంది, కొన్నిటికి లేదు. వీళ్ళు నన్ను బిస్కెట్ చేశారు. బిస్కెట్ అమ్మో నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా, ఇంటికి వెళ్ళిపోతా, నన్ను వదిలేయండి. వచ్చేసిండు, 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 వచ్చేసిండు. అమ్మో అరే వదిలేయండి రా నన్ను. అయ్యా జస్ట్ మిస్, బిస్కెట్ అయిపోయినాం గాయస్. మామూలు బిస్కెట్ కాదు, క్రీమ్ బిస్కెట్ అయిపోయినాం. ఓకే సో మొత్తానికి అయితే ఓవర్ వరల్డ్కి అయితే వచ్చేసాం. కాకపోతే ఇప్పుడు సో స్పాన్ నాకు సంబంధం లేదు, స్పానెక్స్ తీసుకొని ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే సో కొన్ని స్పానెక్స్ అయితే తీసుకున్నాను నేను, ట్రై చేద్దాం పదండి ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి బ్లేజ్, కాకపోతే నేను ఒక హ్యాండ్ సేఫ్గా పెట్టుకోవాలి. యా సో ఫస్ట్ వచ్చేసి బ్లేజ్. ఓ సింగిల్ హార్ట్, ఐ మీన్ హాఫ్ హార్ట్ పోల్తుంది గాయస్. సో హాఫ్ హార్టే ఉంది బ్లేజ్కి అయితే, హాఫ్ హార్ట్. ఓకే సో నెదర్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం, కాకపోతే ఇక్కడనే స్పాన్ చేసి సావగొడుతున్నాం వీటిని. ఓకే సో హాఫ్ హార్టే ఉంది దీనికి కూడా. అండ్ కేవ్ స్పైడర్, నీకు హాఫ్ హార్ట్ లేదనుకుంటా. వామో రెండు సార్లు హిట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే ఓవర్ నైన్, నన్ను ఇది ఒకసారి కొట్టేసింది భయ్యా. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రౌండ్. అయ్యా డ్రౌండ్కి లేదు హాఫ్ హార్ట్. అండ్ నెక్స్ట్ ఎల్డర్ గార్డియన్. ఓ నో, వస్తున్నా 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 వస్తున్నా. అయ్యో 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 అయ్యో, ఏంటిది నీకు హాఫ్ అట్ ఉంది కాకపోతే నువ్వు చావట్లే. అది చూసావా, కరెక్ట్ కొడితే అలా చచ్చిపోతాయి అనమాట. ఓకే ఇవాకర్ ఉలు చచ్చిండు. అయ్యే టోటమో ఫండ్ అయింగ్ వచ్చింది, దీన్ని వాడుకుంటే సరే. సో ఇవాకర్ కూడా ఓన్లీ సింగిల్, ఐ మీన్ హాఫ్ అటే ఉంది. వామో అమ్మ, అయ్యో అయ్యో వచ్చేసాయి. అయ్యో సరిపోయింది, నాకు సంబంధం కూడా లేదు. దా చచ్చింది, నువ్వు కూడా రా, నువ్వు కూడా రా. అమ్మో యువకర్ని మాత్రం స్పాన్ చేయొద్దు గైస్. దా కమాన్ రై యు. అమ్మో చచ్చింది, నువ్వు కూడా రా. అబ్బా కొట్టింది. వస్తున్నా 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 మీ దగ్గరికి. యాడున్నా యాడున్నా, చచ్చిపోయింది. ఇదేంది బ్యానర్ వచ్చింది నెత్తి మీద పెట్టుకున్నా. అయ్యా ఇంకోటి ఒకటేమో. ఓకే సో ఎన్ని వచ్చినాయి నాకు? అరే ఊకే వీటి అన్నింటిని తీసుకొని పెద్ద చికాచికా అవుతుంది నాకు. ఓకే ప్లేస్ కూడా అయిపోయింది. గోట్ గోట్ తంగా చెప్తా కదా, హలో గోట్ 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 గోట్. ఆగు 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 ఆగు. అరే అరే ఒక చోటు ఉండవా? హాఫ్ పార్ట్ గైస్ దీనికి కూడా. ఓకే సో ఈ వాకర్ వామ్మో, దీని జోలికి కూడా పోను నేను. హాగ్లిన్. ఓకే అమ్మా ఆగ 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 ఆగ, కొడుతా కొడు కొడుతా కొడుతా కొడుతా. అమ్మో ఫస్ట్ హిట్ కాబట్టి ఏం కాలే, లేకపోతే దిమ్మ తిరిగి బొమ్మ కనబడేది మనకి. హూ అండ్ నెక్స్ట్ వచ్చేసి యువకర్ అయిపోయింది, ఒకలిన్ అయిపోయింది, ఎల్డర్ గార్డియన్, ఎల్డర్ గార్డియన్. సో ఇంతకు చూస్తే ఎల్డర్ గార్డియన్ అనుకుంటే గైస్, మనం గార్డియన్ని చూడలే, ఎల్డర్ గార్డియన్ చూసింది. ఓకే సో గార్డియన్. ఓ నో 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 నో, చావలేదా చావలేదా, చచ్చింది.
సో గార్డియన్ ఓకే చూసారా క్రేజీగా ఉంది కదా. సో ఆల్మోస్ట్ అన్నిటి కూడా హాఫ్ హార్ట్సే ఉన్నాయి అండ్ ఇంకా ఏం మాప్స్ ఉన్నాయి క్రియేటివ్ చెక్ చేద్దాం. సో ఇంకా మనం చూడడానికి కూడా పెద్దగా ఏం లేవు మాప్స్, సో అన్ని ఉన్నాయి. విదర్ని స్పాన్ చేస్తే విదర్ ఎలా ఉంటుంది అంటారు, కాకపోతే మనం బతకం కదా. ఒకసారి టోటమ్ ఆఫ్ అండయింగ్ తీసుకుందాం ఒకటి. సో టోటమ్ ఆఫ్ అండయింగ్ తీసుకొని దీన్ని హాఫ్ హ్యాండ్లో పెట్టుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే మనము విదర్ని స్పాన్ చేద్దాం. ఓకే సో విదర్ ఓర్ నాయనో నీ ఎంకమ్మా కిందకిరా ఇది నన్ను చంపేసేలా ఉందే. ఆగు వామ్మో చచ్చింది, కాబట్టి క్రియేటివ్లో కొట్టాను నేను దాన్ని. ఓకే సో మళ్ళీ ఒకసారి స్పాన్ చేద్దాం విదర్. అంత ఈజీగా పోవట్లేదు కానీ ఓకే ఆల్మోస్ట్ అంతే గైస్. సో హాఫ్ హార్టే ఉంది. సో ఆగు హెల్త్ ఏందా అట్లా రీజనరేట్ అవుతుంది దీనికి, అలా ఉంటుంది మనతో పెట్టుకుంటే ఇచ్చిపాడు క్రీడలు కాబట్టి కొట్టగలిగినాను, లేకపోతే మనతో ఎట్లా ఆడుకుందది దేవు. మామూలు స్టంట్ కాదయ్యా. ఓకే సో ఇప్పుడైతే ఇక్కడ ఒక ఎండ్ పోర్టల్ని అయితే స్పాన్ చేయాలి, ఎందుకంటే ఎండో ట్రాకింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎండర్మ్యాన్స్కి హాఫ్ అవుట్ ఉంటుందో లేదో నాకు కూడా తెలియదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం పదండి. ఓకే సో ఐ ఆఫ్ ఎండర్స్ తీసుకొని పెట్టేశామంటే కథం ఇంకొకటి పెట్టాలి. సో ఆ ఒక్క ఎండర్ అయి పెట్టే కన్నా ముందు వీడియోని ఎవరైతే ఇక్కడ వరకు చూస్తారో డెఫినెట్గా కిందకి వెళ్ళండి, లైక్ కొట్టేసేయండి, వీడియోకి వచ్చేసి 3K టార్గెట్ కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ కొత్తగా ఎవరన్నా వచ్చి మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే మాత్రం ఒక్కసారి ప్లేలిస్ట్ సెక్షన్కి వెళ్ళండి, ఆర్ మీరు మన ఛానల్లో వీడియోస్ అన్ని చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ నియర్ 200K సబ్స్క్రైబర్స్, డెఫినెట్గా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చలో సో ఎండ్కి వెళ్ళిపోదాం. ఇక ఫైనల్గా మనమైతే ఎండ్కి అయితే వచ్చేసాం. సో ఎండర్మ్యాన్స్కి హాఫ్ పార్ట్ ఉందో లేదో నాకైతే తెలియదు, బట్ చూద్దాం. జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ రావాల్సి వస్తుంది. హాఫ్ పార్ట్ ఉండాలి నీకు. అది ఎండో డ్రాగన్కి హాఫ్ హార్ట్ ఉందో లేదో మనకైతే తెలీదు. ఓకే ఎంటర్ పర్ల్ వచ్చింది. వామ్మో నువ్వు అప్పుడే స్టార్ట్ చేయకు సామి, అసలుకే నాకుందే హాఫ్ హార్ట్. ఓకే అది అబ్బా ఎండర్ మ్యాన్స్ని ఇలా చంపేయాలని చెప్పి ఎప్పటి నుంచో కోరిక నాది. ఓకే సో ఇది కిందకి దిగేదాకా వెయిట్ చేద్దాం మనమైతే. సో అమ్మో 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 జాగ్రత్తగా లేకపోతే మనమైతే చచ్చిపోతాం. అబ్బా మళ్ళా వేసింది కిందకి రాదా ఏంటిది, ఎంతసేపు పట్టింది కిందకి రావడానికి? కిందకి రావడానికి చాలా టైమే పట్టేటట్టుంది. వెయిట్ చేద్దాం తప్పదుగా. ఎండర్మ్యాన్స్ చూసిండు, ఎవడో చూసిండు నన్ను ఎవడో చూసిండు. నువ్వేనా దా అమ్మా చచ్చిపోయాడు. వాడికి హాఫ్ వాట్ ఉంది కాబట్టి బతికినాం గైస్, లేకపోతే నా పని అయిపోయింది అనుకున్నా నేను. బా ఇది కిందకి రాకుండా లేనిపోతే అంటలన్నీ వేస్తుంది. ఓకే సో ఫైనల్గా ఎండో డ్రాగన్ అయితే కిందకు వస్తుంది చూద్దాం. సో దీనికి హాఫ్ హార్ట్ ఉండిద్దా మనం బుగ్గ అయిదమ్మా. అరే కాబట్టి దీన్ని కొట్టే ఆప్షన్ మనకి అయ్యో కథం టాటా బై బై గాయ్స్ బిస్కెట్. అరే ఏ తప్ప ఇది కామెడీగా, అరే లాల్ అంటే లాల్ గాయస్, మామూలు లాల్ కాదు ఇది. సో ఈసారి ఏం చేస్తానంటే దేవుడి దగ్గర నుంచి బావెండ్ ఆరో తీసుకొని పోదాం పదండి. ఓకే సో మళ్ళీ వచ్చినాం ఈసారి తంగా చెప్తాకు నన్నే ఎగరేస్తావా గాల్లోకి ఒక్కటే షార్ట్ గైస్ కథం అయిపోయినాం మనం. అసలు దా కిందనే తిరుగుతున్నావు కదా నువ్వు, ఈ సంగతి చెప్తుందా నువ్వు అంత దూరం పోతే ఎట్లేపు ఎట్రా. ఈసారి అసలుకే బావెండ్ ఆరో తీసుకొచ్చా నీకోసమే, కమాన్. అంతే ఇటు వచ్చావా అద్ ఓ హాఫ్ హార్ట్ గాయస్ ఇందాక తాగలేదు గాయస్ దానికి, అది ప్రాబ్లం. ఓర్ ఆయన అరే ఫ్రీదా ఎండ్ బోల్తే ఫైనల్గా హాఫ్ హార్ట్తో ఎండో డ్రాగన్ని కిల్ చేశా. అంటే బావుండారో దేవుడి దగ్గర తీసుకుందాం అది వేరే విషయం అనుకోండి, ఏదైతే ఎండ్ మొత్తానికి అయితే దాన్ని కిల్ చేసాం. యాక్చువల్గా ఇక్కడ మనకి హ్యాండ్తో కుట్టుంటే అది చనిపోయేది, కాకపోతే అది రొటేట్ అవ్వడం వల్ల దాని వింగ్స్ తాకి నేనైతే బిస్కెట్ అయిపోయా అనమాట. ఓకే సో హాఫ్ హార్ట్ మాత్రం అద్దరిపోయింది కదా. సో ఎండో డ్రాగన్ని హాఫ్ హార్ట్లో చంపడం మామూలు క్రేజీ కాదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే కనుక కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, వీడియోకి వచ్చేసి 3K టార్గెట్ కంప్లీట్ చేస్తారా ఇస్తాను. అండ్ ఇప్పటికి మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతే
సో కొత్తగా ఎవరన్నా వచ్చినట్లయితే మాత్రం సో ఒక్కసారి మన ఛానల్ వీడియో చెక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కూడా క్వశ్చన్ ఇవ్వట్లేదు కాబట్టి #road200k అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ స్కాల్లో ఫాలో అవ్వాలనుకుంటే సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడి నుంచి అయితే ఫాలో అయిపోవచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళందరితో పాటు వీడియోని ఎంజాయ్ చేస్తారా ఇస్తూ వీడియోకి తింత గాయస్ మరో చూడతాం. మీ ముందుకు వస్తాను మాడ తెలుగు సైనింగ్ ఆఫ్, బై బై. ఎవ్రీ మాబ్ ఆన్ హాఫ్ హార్ట్ టైటిల్ ఏది? టైటిల్ మర్చిపోయానే, ఎక్కడ రాసే? వేర్ ఇస్ మై స్క్రిప్ట్ రే? ఇది స్కిప్ చేసాం కదా మన కొత్త ఇంట్రోలో. సో ఎప్పట్లానే సరికొత్త మైక్రాఫ్ట్ వీడియో, ఎప్పుడు పెట్టేది కొత్త వీడియో అని అనుకోండి. సో వెల్కమ్ టు యో వాట్సప్ గైస్, ఎలా ఉంటుంది అందరు? ఎప్పట్లానే పాత వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేసాను అని అలా ఏంటి? ఓకే సో కట్ చేద్దాం, కట్. సో టేక్ 3 యాక్షన్. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ప్రతి ఎపిసోడ్లో గుర్తు చేస్తూనే ఉన్నా నేను, ఇది కాదు కదా ఇక్కడ. సో ఇవాకర్ కూడా ఓన్లీ సింగిల్ అనయ్యా, అరే ఉర్రకరా. సో ఆ ఒక్కటి పెట్టకన్నా ముందు వీడియోని ఎవరైతే తెలుగు తెల్లారిపోయింది, క్రేజీ డేటా ప్యాక్ని అయితే ట్రై చేయబోతున్నాం. సో మర్చిపోయా. నెక్స్ట్ ఏంటి? ఓకే సో ఒక కొత్త డేటా ప్యాక్ని అయితే మీ అందరం తీసుకొచ్చిన బాగానే ఉంది, మరి నెక్స్ట్ ఏం చేయాలి?